శ్రీమాత్రే నమః. డబ్ల్యూఎంబి ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం రాబోయే నవంబర్ నెల 20వ తారీఖు 2021 సంవత్సరంలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురుగ్రహం ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్న సందర్భంగా ద్వాదశ రాశుల వారికి రాబోయే నవంబర్ 2021 తర్వాత సంవత్సర ఫలితాలు అంటే గురు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం సంచారం చేస్తూ ఉంటారు. ఆ సంవత్సర కాలంలో మిగతా రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గురుగ్రహం ఈ నవంబర్ నెల 2020 సంవత్సరం 20వ తారీఖున సువర్ణమూర్తిగా మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మకర రాశిలో ప్రవేశించినటువంటి ఈ గురుగ్రహం ఏప్రిల్ 6వ తారీఖు 2021 వరకు మకర రాశి అందే సంచారం చేస్తూ ఏప్రిల్ 6వ తారీఖు తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తూ కుంభరాశిలోని కొంతకాలం పాటు అంటే సుమారుగా 5 నెలల 9 రోజుల పాటు ఆ కుంభరాశిలో ఉంటూ తిరిగి మళ్ళా 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2021 సంవత్సరంలో తిరిగి మళ్ళా మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ మకర రాశిలో 15 సెప్టెంబర్ 2021 నుంచి ఇంచుమించుగా 20వ తారీఖు నవంబర్ నెల 2021 వరకు మకర రాశి అందే సంచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ గురుగ్రహ ప్రత్యేకత ఏంటంటే మనం సంవత్సరకాలం అంతా ఒకే రాశిలో ఉండకుండా కేవలం 6 నెలల 22 రోజులు మాత్రమే ఈ మకర రాశిలో సంచారం చేస్తుంటారు. మిగతా కాలం అంతా కూడా మరి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ గురుగ్రహ మార్పులో ప్రత్యేకత ఏంటంటే గురువు మకర రాశిలో సువర్ణమూర్తిగా ప్రవేశిస్తూ తన డెబిలిటేటెడ్ రాశి అంటే నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే గురుగ్రహం నీచ రాశిలోకి ప్రవేశించిన మాత్రాన మంచి ఫలితాలు ఇవ్వడం చెడు ఫలితాలు ఇస్తారన్నటువంటిది ఏమి ఉండదు. గురువు ఏ రాశిలో ఉన్నప్పటికీ అందరికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నీచ రాశి అని ఎందుకన్నారంటే కొంతగా శ్రమాంతర విజయం ఏది కూడా సునాయాసంగా ఇవ్వకుండా కొంత కష్టపడితే నేను ఫలితం ఇస్తాను అని చెప్పడానికి సంకేతకంగా ఈ గురుగ్రహం ఈ మకర రాశిలో నీచ స్థానంలో ఉండడం జరుగుతుంది. సో అలాగే ఈ గురుగ్రహం తను ఉన్న స్థానానికన్నా తను చూస్తున్న స్థానాలు అంటే గురువు తను ఉన్న స్థానం నుంచి 5వ స్థానం 7, 9 స్థానాలు చూస్తూ ఉంటారు. అందువలన తను ఉన్న స్థానానికన్నా దృష్టి అంది ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ దృష్టి ప్రభావం వల్ల ఈ రాశుల వారికి అంటే మేషాదిగా ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి, మేషరాశి అత్యంత శుభప్రదమైనటువంటి మేషరాశి, వీళ్ళు ప్రతిదీ కూడా ధైర్యంగా పోరాడుతూ ముందుకు వెళ్తుంటారు. అటువంటి మేషరాశి వారికి ఈ గురుగ్రహం ఈ నవంబర్ 20వ తారీఖున దశమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఎవరికైనా ఏ రాశి వారికైనా వృత్తి అన్నది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. వృత్తి బాగుంటే జాతకం మొత్తం బాగుంటుంది. అయితే గురువు అత్యంత శుభగ్రహంగా జాతకంలో 12 భావాల్లో ధనభావానికి, అలాగే సంతాన భావానికి, అలాగే లాభభావానికి, అలాగే ధనకారకుడు, విద్యాకారకుడు, సంతానకారకుడుగా ఇవన్నీ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అందుకనే ఎవరి జాతకంలోనైనా సరే గురుగ్రహం బలంగా ఉన్నప్పుడు వారికి విద్య, సంతానం, ధనం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అటువంటి శుభప్రదమైనటువంటి గురుగ్రహం ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ 20లో మరి దశమ స్థానంలో ప్రవేశిస్తూ తన పంచమ దృష్టితో 2వ స్థానాన్ని, నవమ దృష్టితో 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల వృత్తి సంబంధించిన వ్యవహారాల్లో చాలా విశేషమైనటువంటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అయితే చాలా సందర్భాల్లో మనం ఈ దశమ స్థానం అన్నది గురుగ్రహానికి అంత అనుకూలమైన స్థానం కాదని మన గోచార ఫలితాల్లో చెప్తూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారికి
ప్రత్యేకత ఏంటంటే గురు మకర రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కూడా మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట అంటే ఈ ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాల్లో సంచారం చేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా సుమారుగా ఈ మూడు రాశులు కూడా అంటే ఈ గురుగ్రహం ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేసినప్పుడు రవి యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటాడు అటువంటి రవి ఈ మేషలగ్నం వారికి పంచమాధిపతి అవటం అలాగే శ్రవణ నక్షత్రంలో సంచారం చేసినప్పుడు మేషరాశి వారికి చంద్రుడు చతుర్థాధిపతి అవడం అలాగే మరి ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు మరి మేషరాశి వారికి కుజుడే రాశ్యాధిపతి అవడం వల్ల ముఖ్యంగా చూస్తుంటే ఈ నక్షత్ర ఫలితాలు అంటే గురు గోచారీత్య సంచారం చేస్తున్నటువంటి మూడు నక్షత్రాలు కూడా అత్యంత మిత్ర నక్షత్రాలు అవడం వలన ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి అత్యంత శుభఫలితాన్ని ఇవ్వడంలో ముందుంటాయి. అలాగే ఈ గురుగ్రహ ద్వితీయ దృష్టి వల్ల కుటుంబ స్థానం అంటే కుటుంబ స్థానాన్ని చూడటం వల్ల ఏంటంటే కుటుంబంలో ఎక్కువగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబం యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే సంఘంలో కుటుంబ సభ్యుల యొక్క గౌరవం గుర్తింపు పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే కుటుంబ సభ్యుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుంది అంటే ఆ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగడం వల్ల కొత్తగా కోడలు కానీ అల్లుళ్ళు కానీ రావడం అలాగే నూతనంగా వివాహమైన దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంతాన భాగ్యం కలగడం అలాగే రెండో స్థానం ధనస్థానం కాబట్టి ధనాదాయం పెరగడం కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత పెరగడం అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవడం అలాగే సంఘంలో మీ మాటకి గుర్తింపు కలగడం ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ అలాగే కాంట్రాక్ట్ వృత్తిలో ఉన్న వారికి ధనం ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గురు దశమ స్థానంలో ఉన్నప్పుడు కూడా పంచమ దృష్టితో ఈ ధనస్థానాన్ని చూడటం వల్ల మేషరాశి వారికి అటు ఆర్థిక సంబంధమైన కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు కంపల్సరీగా పరిష్కారం అవుతాయి. అలాగే మళ్ళా ఈ గురుగ్రహం దశమ స్థానం నుండి ఆరో స్థానాన్ని వీక్షించడం వల్ల అంటే ఆరో స్థానం అంటే ఇక్కడ కన్యా రాశిని వీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే గురు ఆరో స్థానంలో వీక్షించాడో ఆరో స్థానం మనకి శత్రువుల్ని రోగాల్ని రుణాలని తెలియజేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఎవరికైతే జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఇబ్బందికరంగా ఉండే స్థానంలో ఉంటే వాళ్ళకి ఆరో స్థానంలో గురుదృష్టి ప్రభావం వల్ల గతంలో ఉన్నటువంటి రోగాలు అయినా బయటికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అలాగే పేగులకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా కలిగే అవకాశం ఉంది. అయితే గురు శుభుడుగా ఉన్న వాళ్ళకంటే ఎవరు జన్మజాతకంలో గురువు బలంగా ఉంటాడో వాళ్ళకి ఈ గురువు యొక్క ఆరో దృష్టి వల్ల శత్రువులపై విజయాన్ని అలాగే రోగాల నుంచి విముక్తిని కలుగుతూ ఉంటుంది. అలాగే మరి శత్రువులు మిత్రులుగా మారుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఉద్యోగ అన్వేషణ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఏదన్నా కంపల్సరీగా ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది. ఏదన్నా మన వృత్తి భావాల్ని ఈ గురువు తన ట్రాన్సిస్టు మరియు వీక్షణ ద్వారా యాక్టివేట్ చేయడం వల్ల కంపల్సరీగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభించే అవకాశం నూటికి నూరు రూపాయలు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే మళ్ళా మనకి ఈ గురువు తన సప్తమ దృష్టి ద్వారా చతుర్థ కేంద్రాన్ని చతుర్థ స్థానాన్ని అంటే కర్కాటక రాశిని వీక్షిస్తున్నాడు. అంటే మాతృ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది, తల్లిగారి యొక్క ఆరోగ్యం అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఎవరన్నా ఈ మేషరాశి వారు విదేశాల్లో కానీ దూర ప్రాంతంలో కానీ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే స్వదేశానికి రావడం అలాగే మాతృస్థానాన్ని అంటే కుటుంబ సభ్యులతో కలుసుకోవడం తల్లిగారిని కలుసుకోవడం అంటే సొంత ఊరిలో సొంత ఊరికి రావడం సొంత రాష్ట్రానికి రావడం ఇలాంటి మార్పులు కూడా ఈ గురువు చతుర్థ దృష్టి ద్వారా ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఏదేమైనప్పుడు కూడా గురువు అందరూ ఎల్లవేళలా మంచి ఫలితాలు మాత్రమే ఇస్తారని ఆశించడం మాత్రం అంత అనుకూలం కాదు. కొన్ని సందర్భాల్లో గురువు కొంత వ్యతిరేక ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా దశమస్థానం అంటే ఎప్పుడైతే గురువు తను ఉన్న స్థానాన్ని ఫలితాలు కొంతవరకు తగ్గిస్తూ ఉంటాడు అందువలన ఈ మేషరాశి వారికి వృత్తి సంబంధించిన వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కానీ వృత్తిలో మార్పు అంటే ప్రస్తుతం చేస్తున్న వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలో ప్రవేశించడం కానీ అలాగే వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళటం కానీ
అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు వృత్తిలో ట్రాన్స్ఫర్ రావడం గాని మొదలగు మార్పులు మేషరాశి వారికి ఈ నవంబర్ 20 తర్వాత వృత్తి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక సంఘటన ఏదో ఒక మార్పు నూటికి 100 పాలు జరుగుతుంది అయితే ఇక్కడ గురువు సువర్ణమూర్తిగా ప్రవేశించడం వల్ల కొంతవరకు ఈ చెడు ఫలితాలను తగ్గిస్తూ ఉంటారు ఏదేమైనప్పుడు కూడా మేషరాశి వారికి ఈ నవంబర్ 20 తర్వాత అది మేషరాశి వారికి మకర రాశి గురు సంచారం చాలా మంచి ఫలితాలు ఉంటుంది అది ఏదైనప్పుడు కూడా సంవత్సర పాటు ఉండదగల కేవలం 6 నెలల 22 రోజులు మాత్రమే ఈ మకర రాశిలో ఉండడం జరుగుతుంది మిగతా కాలంలో అంటే ఇంచుమించుగా 2020 నవంబర్ 20న ప్రవేశించినటువంటి మకర రాశిలో ప్రవేశించినటువంటి గురు గ్రహం మళ్ళా 6వ తారీఖు ఏప్రిల్ నాటికి తిరిగి కుంభ రాశిలో ప్రవేశించడం జరుగుతుంది 6వ తారీఖు ఏప్రిల్ 2021 నుంచి 15వ తారీఖు సెప్టెంబర్ 2021 వరకు లాభస్థానంలో ఉన్నటువంటి కుంభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇంకా గురు లాభస్థానంలోకి వచ్చారంటే ఇంకా చెప్పేదే ఉంది అన్ని కూడా ఆకస్మిక ధన లాభాలు అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా ఈ గురు గ్రహ మార్పు మేష రాశి వారికి చాలా శుభ ఫలితాలను అత్యంత మంచి ఫలితాలను ఇస్తుంది బట్ ఇంకా గురు గ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఇష్టదైవం సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం మీ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకొని వారి యొక్క ఆశీస్సులు పొందడం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల గురుగ్రహ ఆశీస్సులు మీకు లభిస్తాయని ఆశిస్తూ స్వస్తి.